సిద్దిపేట జిల్లాలోనే కొండపోచమ్మ గుడికి మన తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సారు పోయిండుల్లా. ఇక అట్లనే ఆయనతో పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ సారు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి సార్ను ముగ్గురు కలిసిపోయినట్టున్నారు. ఇక హరీష్ రావు సారు పోయిందంటే ఎట్లుంటది? ఆ కథే వేరే. అయ్యగారులు అందరూ పూర్ణకుంభం పట్టుకొని ఎదురుగా వచ్చారు. అయ్యగారులు చేసే పూజలు ఆశీర్వచనాలు ఇట్లా అన్నీ అయిపోయినాక ఇక కొండపోచమ్మ సమావేశ మండపంలో పోయి కోవిరెల్లి మల్లన్న కొండపోచమ్మ ఆలయాల మంచి చెడ్డలను నడుచుకున్నాడు. ఇక అట్లనే అధికారులతో సమీక్ష సమావేశం పెట్టిండు. తిరుమల తిరుపతి యాదాద్రి గుళ్ళల్లో ఎట్లనైతే కాటేజీలు ఉన్నాయో గదే తీర్ల కోవిరెల్లి మల్లన్న గుడికాడ కూడా మండపాలు ధర్మసత్రాలు కట్టండి అధికారులను ఆదేశించిండు. ఇక అట్లనే కోవిరెల్లి గుట్టలల్లో మన ఎల్లవతల్లి గుడికి 2 ఏళ్ల కిందనే నిధులు మంజూరాయి. మరి ఇంకా ఎందుకు గుడిని కట్టలేదని అధికారులను అడిగిండు. 2-3 నెలల లోపలనే గుడి కట్టుడు అయిపోవాలని ఆదేశించిండు. ఇక మొత్తానికి సార్ ఏడికి పోయినా కానీ ఉత్త చేతులను అయితే ఓడుల్లా. ఇట్లా దేవుళ్ళ కాడికి పోయినా ఘటన చేస్తాడు, అటు జనాల కాడికి పోయినా ఒక్కటే తీర్ల వరాల వాన గురిపిత్తడు అని అంటున్నారు హరీష్ రావు సార్ను అభిమానించేటోళ్ళు. ఒక 25 ఫేజ్ 3 50 ఎకరాలు పెట్టుకున్నాం. 3 ఫేజ్ల కింద పెట్టుకొని ఫేజ్ 1 డెవలప్మెంట్కు స్థపతి మీరు, నేను ముందు ప్రిలిమినరీగా మీరు కలెక్టర్ గారు మీ ఎస్సీ గారు ఒక మీటింగ్ పెట్టుకోండి. మీరు ఒక అవగాహన వచ్చినాక గౌరవ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, నేను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఛాంబర్లోనే మీటింగ్ పెడతాం మేము. కానీ మా మీటింగ్ కంటే ముందు, మా ముగ్గురు మంత్రుల మీటింగ్ కంటే ముందు మీరు స్థపతి గారు, మీరు మా కలెక్టర్ గారు కూర్చొని ఫేజ్ 1 దేవాలయ అభివృద్ధి 25 ఎకరాల లేఅవుట్ డెవలప్మెంట్ ఇది ఫేజ్ 1 చేద్దాం. ఆ ఫేజ్ 1లోనే భోజనశాల కానీ వంట ప్రదేశాలు కానీ, ప్రజలకు టాయిలెట్స్, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ 2 రకాలుగా చేయండి. విఐపి కాటేజెస్ ఒకటి, నీటి సౌకర్యం కూడా లేదు, దాన్ని ఒక ఫేజ్ చేయాలి. అంటే మీరు అందరు కదా బల్క్ మెట్లు కూడా పెడితే చెరువులో దిగి స్నానాలు కూడా చేస్తున్నారు. మిషన్ కార్తీయలో ఒక చిన్నది కట్టినట్టున్నారు. అవసరమైతే ఇంకా కొన్ని కూడా కడదాం, దాని మీద ప్లాన్ చేయాలి. దాని మీద లైటింగ్ కూడా పెడదాం మంచిగా చెరువు మీద, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజు మల్లన్న టెంపుల్ కూడా రివ్యూ ఉంటుంది. దాన్ని కూడా ఇవాళ ఏవేవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామో రోడ్డు కానీ అన్నీ ఫైనల్ చేసుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. అన్నీ వస్తాయి కదా, లైట్స్తో డివైడర్తో సహా ఫుట్పాత్లు కూడా పెడతాం. అటు ఫుట్పాత్లు లైట్లు డివైడర్తో వస్తుంది. చెట్లు కూడా పెట్టాలి, మంచి చెట్లు పెద్దవి తీసుకొచ్చి పెట్టాలి. ఎన్ని రోజులు చేస్తాం? 3 మంత్స్.